కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా, రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, రక్తదానము చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాల్ని, ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి, ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కళ్ళం భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరటం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి మీద భక్తి లేదా రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో కార్యక్రమాలు చేయటం తప్పేం లేదు. అది కాబట్టి అది ఈరోజు అంటే 70వ జయంతి జరిగే సందర్భంలో దాని గురించి ప్రస్తావించడం కంటే ఖచ్చితంగా ఆ మహనీయుడిని స్ఫూర్తిగా పొంది ఏర్పాటు చేయబడినటువంటి ఈ పార్టీ జెండా మోస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారి పేరు స్మరించుకుని 8వ తారీఖున ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.